ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి జ్యోతిషశాస్త్రమును మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యువదేత్తస్య నిస్సరతేవాని జనుకన్యా ప్రవాహవత్ శుభం। టీవీ ప్రేక్షకులకి నమస్కారం। మన ఇవాళ స్వప్నములో సునకము గనక అంటే కుక్క గనక కలలోకి వచ్చినట్లయితే ఎటువంటి శుభ ఫలితములు జరుగుతాయి, ఏ విధంగా వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం। ముఖ్యంగా సునకము అనగానే కాలభైరవుడు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి। అంటే ఎవరికైనా గనక చక్కగా పెంచుకుంటున్నట్టుగా అంటే చక్కగా వాళ్ళ పెంపుడు కుక్కొచ్చింది, చాలా ఆనందంగా మనం ఏదో బిస్కెట్స్ చేస్తున్నాము అక్కడక్కడ తిరుగుతున్నట్టుగా ఆ రకంగా కనుక వచ్చినట్లయితే, మీకు ఎవరికైనా సంతానం లేదనుకోండి, సంతాన సంబంధించినటువంటి దోషాలు తొలగిపోతాయని అర్థం చేసుకోండి। అలాగే ఒక్కొక్కసారి రక్షణ కరువైంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్లో ఉన్నారనుకోండి, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది పోయి ఒక ధైర్యంగా ఉండవచ్చు, మీకు ఇంకెటువంటి ఇబ్బంది లేదు అని అర్థం చేసుకోవాలి। ఎందుకంటే కొంతమందికి కొన్ని కొన్ని విషయాల వల్ల అయ్యో అటు నుంచి అటాక్ ఏమైనా జరుగుతుందేమో, ఇటు నుంచి ఏమైనా అటాక్ జరుగుతుందేమో భయపడుతూ ఉంటారు। మరికొంతమందికి పోలీసులతో కానీ మిలిటరీతో కానీ సహాయ సహకారాలు అందవలసినటువంటి కండిషన్ ఉన్నప్పుడు పోలీసులు లేదా తమ్ముళ్ళ వల్ల లేనట్లయితే, ఎందుకంటే కుజుడు సంబంధమైనటువంటి కుక్క అంటే ఏంటంటే కుజ సంబంధమైనటువంటి రక్షణ అన్నమాట, అంటే తోబుట్టువుల వల్ల కానీ పోలీసుల వల్ల కానీ అధికారుల వల్ల కానీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారుల వల్ల కూడా మిలిటరీ వాళ్ళ వల్ల కానీ మీకు ఒక రక్షణ సంబంధంగా వాళ్ళతో ఒక స్నేహ స్వభావం కావచ్చు, వాళ్ళతో ఒక మంచి పనులు అవ్వడం కావచ్చు జరగబోతుందని అర్థం గుర్తుపెట్టుకోండి। ఇదంతా హెల్దీగా ఉన్నప్పుడు మీ కళ్ళలోకి, అలా కాకుండా ఒక్కొక్కసారి పోట్లాడుకున్నట్టు లేకపోతే బాగా గాయపడినట్టు, పోట్లాట్లో బాగా రక్తం వచ్చేసి గాయపడినట్లు వచ్చిందనుకోండి, అప్పుడు మాత్రం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆకతాయిలతో కానీ లేనట్లయితే గూండాలు రౌడీలు లే అంటే గొడవ పడే వాళ్ళ మూలకంగా కానీ ఏదైనా ఒక ఘర్షణ వాతావరణం వల్ల ఇబ్బంది రాబోతుందని అర్థం అనమాట। అది ఇండికేషన్ ఫస్ట్। దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అలా గనక వచ్చినట్లయితే పొద్దున్నే లెగిసి చక్కగా ఆంజనేయ స్వామి యొక్క అష్టోత్తరాలు, కాలభైరవుని యొక్క అష్టోత్తరాలు చదువుకోవడము, కాలభైరవ స్తుతి చేయడం కనుక చేసినట్లయితే ఆ యొక్క ఇబ్బందులు అంటే వేటి మూలకంగా రాబోతుందో ఆ యొక్క ఇబ్బందులు ఖచ్చితంగా ఆగిపోవడం జరుగుతుంది, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది పోవడం జరుగుతుంది। అయితే మీకు మరలా మరలా చెప్తున్నాను, మీరు ఆల్రెడీ పొద్దున్న వాటిని చూసి ఏదో కొట్లాటం చూసారు, అది కల్లోకి వచ్చిన సంబంధం లేదండి, ఏదో గజ్జి కుక్క ఏదో సంథింగ్ మొత్తం ఇలా రక్తాలు కారుతున్నా దెబ్బలు తగులుతున్నా చూశారు, అది కల్లోకి వస్తే సంబంధం లేదు, ఎవరు చెప్తే విన్నారు సంబంధం లేదు, ఊహించుకున్నారు సంబంధం లేదు, అనుమానించారు సంబంధం లేదు, ఇలాంటిది ఏమైనా ఉందేమో ఇక్కడ సౌండ్ వినిపిస్తుందని సంబంధం లేదు, మీరు మీ అనుభవంలో లేనిది వస్తేనే సంబంధం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, స్వప్న శాస్త్రంలో ఉన్నటువంటి నియమం అది। కాబట్టి ఈ రకంగా చేసుకుంటూ గజేంద్ర మోక్ష ఘట్టం కానీ రామాయణ మహాభారతాలు కానీ త్రిజట స్వప్న వృత్తాంతం కానీ చదువుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి, చెడు ఫలితాలు రావు। సర్వే జనా సుఖినో భవంతు।